చిన్నతనంలోనే దొంగతనాలు లంచాలు తీసుకోవడం మొదలుపెట్టిన ఒక అవినీతి పరుడు, పోలీసులకు సవాళ్లు విసిరిన ఒక సీరియల్ కిల్లర్, డెడ్ బాడీ పార్ట్స్ని జైలు అవతల కానీ లేదా పోలీసులకు గిఫ్ట్ లాగా ఇచ్చి వాటిపైన దమ్ముంటే నన్ను పట్టుకోండి అని ఛాలెంజ్ చేస్తూ ఒక కాగితం అందించిన ఒక సైకో, తాను చంపిన వాళ్ళ పక్కనే భోజనం తృప్తిగా చేసే ఒక క్రూరుడు, ఇలా ఒకళ్ళని ఇద్దరని కాదు 6 మందిని క్రూరాతి క్రూరంగా చంపాడు. అతనెవరో కాదు, మన ఇండియాకి చెందిన వన్ ఆఫ్ ది డేంజరస్ సీరియల్ కిల్లర్లో ఒకడు. అతని పేరే చంద్రకాంత్ ఝా. అసలు ఎవరు ఈ చంద్రకాంత్ ఝా? అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు చంపాల్సిన అవసరం ఏంటో మన వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్రిల్లింగ్గా ఉంటుంది, చూడండి. చంద్రకాంత్ ఝా 1957లో బీహార్లో ఉన్న మాదేపురా అనే ప్రాంతంలో జన్మించాడు. చంద్రకాంత్ 19 ఏళ్ళు ఉన్నప్పుడే, అంటే 1986లో ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే ఒక కాయగూరల మార్కెట్ పెట్టి తన జీవనాన్ని సాగిస్తూనే నెమ్మదిగా ఒకవైపు చిన్న చిన్న బజార్లు మార్కెట్లు నడిపేవాడు. ఆ టైంలోనే చిన్న చిన్న దొంగతనాలు లంచాలు ఇలాంటివి చేయడం వల్ల పోలీసులు తన వెంట ఎప్పుడూ పడేవారు. ఝా 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు, కానీ తన ఇద్దరిలో ఏ ఒక్కరితోనూ ఉండేవాడు కాదు. సపరేట్గా దూరంగా వేరే చోట ఉంటాడు. తను ఒక మైగ్రెంట్ కాబట్టి తనలాగే మైగ్రెంట్ అయిన యువకులకు సహాయం చేసేవాడు. కానీ జాబ్స్ కోసం ఇలా మైగ్రెట్ అయినప్పుడు వాళ్ళ మంచిగా సెటిల్ అవుదామని చాలామంది అనుకుంటారు, బట్ కొన్నిసార్లు పోవట్టి నుంచి తప్పించుకోలేరు. చంద్రకాంత్ ఝా ఢిల్లీలో ఉన్న హిదాపూర్లో ఉండేవాడు. ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని ఝా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. ఆ మైగ్రెంట్స్ని ఏదో తన సొంత మనిషిలాగా భావించి వాళ్ళ జాబ్స్కి హెల్ప్ చేసేవాడు. చంద్రకాంత్ ఝా వెనకాల పడిన పోలీసుల మీద పగ తీర్చుకోవడానికి యువకులను బాగా వాడుకునేవాడు. సో ఇలా వాళ్ళని బాగా దగ్గరికి చేసుకున్నాక అప్పుడు తన క్రైమ్స్ని మొదలుపెట్టేవాడు. అసలు తను చంపే విధానం ఎలా ఉంటుందంటే, ఝా కరెక్ట్గా 8 గంటలకు తన పని స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ తన విక్టిమ్ ఒక గొంతును నాన్ చెక్స్ అనే మెటీరియల్ని చుట్టేసి వాళ్ళ ఊపిరి ఆపేంత వరకు అలా గట్టిగా నొక్కి పట్టి ఉంచేవాడు. తనకి ఇంకా కసి తీరకపోతే కొంతమందిని అయితే వాళ్ళ హెడ్ కానీ లేదా అదర్ బాడీ పార్ట్స్ని వేర్ చేసి ఇష్టం వచ్చిన ప్లేస్లో పడేసేవాడు. ఇలా పడేయడం వెనకాల ఝాకి ఉన్న మోటివ్ ఏంటంటే జస్ట్ పోలీసుల్ని ఛాలెంజ్ చేయడమే. 1998లో తను ఫస్ట్ మర్డర్ అటెంప్ట్ చేశాడు. అప్పుడు 3 ఏళ్ళు జైలుకి కూడా వెళ్ళాడు, కానీ కరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవడంతో రిలీజ్ అయిపోయాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటున్న మైగ్రెంట్స్ని చిన్న చిన్న కారణాల వల్ల చంపేసేవాడు. వాళ్ళ రూమ్లో ఫస్ట్ పర్సన్ వచ్చి శేఖర్. శేఖర్ ఫ్రీక్వెంట్గా మందు తాగుతాడు అండ్ అబద్ధాలు కూడా ఆడేవాడు, అందుకని అతన్ని 2003లో చంపేశాడు. ఉమేష్ అనే ఇంకో మైగ్రెంట్ ఝాకి అబద్ధాలు చెప్పేవాడు అండ్ ఝాని దూరం పెట్టేవాడు, అందుకని ఉమేష్ తలలేని బోడేని తీహార్ అనే జైలు ముందు విసిరేశాడు. పోలీసులు ఉమేష్ హెడ్ కోసం చాలా ట్రై చేశారు, బట్ వాళ్ళకి ఎక్కడా దొరకలేదు. ఇలా పోలీసులు కష్టపడడం చూసి ఝా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యేవాడు. 2 ఇయర్స్ తర్వాత గూడు అనే ఒక యువకుడు తను బాగా డబ్బులు సంపాదించి బాగా సెటిల్ అయ్యాడు. ఝాకి అతన్ని చూస్తే బాగా జెలస్ ఫీలింగ్ వచ్చేది. గూడు గంజే తీసుకునేవాడు, ఇది ఝాకి అసలు నచ్చేది కాదు, అందుకని గూడు బాడీని కట్ చేసి తీహార్ జైలు ముందు పడేశాడు. సో ఇలా ఇప్పటికీ ఒక్కరిని కాదు 1998లోని ఇంకా ఝా రూమ్మేట్స్ అయిన మైగ్రెంట్స్ని చాలామందిని చంపేశాడు. నెక్స్ట్ 5th విక్టిమ్ అమిత్. అతను ఆడవాళ్ళని ఫ్లట్ చేస్తున్నాడని అండ్ వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తన్ని కూడా చంపేసి తీహార్ జైలు ముందు పడేశాడు. అండ్ దలీప్ అనే అతను నాన్ వెజ్ తింటున్నాడని అతన్ని కూడా చంపేశాడు. సో ఇక్కడ చూస్తే చాలా సిల్లీ రీజన్స్ వల్ల వాళ్ళని చంపేశాడు, లైక్ గంజా తీసుకోవడం కానీ నాన్ వెజ్ తీసుకుంటున్నాడని, ఇలా కొన్ని సిల్లీ రీజన్స్ వల్ల వాళ్ళని చంపేశాడు. అయినా వాడెవడో నాన్ వెజ్ తింటే ఝాకి ఎందుకు దురద? బాధకర విషయం ఏంటంటే విక్టిమ్స్ ఒక డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఈస్ట్ ఢిల్లీలో ఎక్కువగా దొరికేవి. జైలు ముందు పడేసిన 2-3 బాడీస్ మీద ఒక నోట్ వదిలేవాడు, ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని. సో పోలీసులు అతన్ని మొత్తానికి పట్టుకునే లోపు అతను 7 మందిని చంపేశాడు. పోలీసులకు దొరికాక తను చేసిన మర్డర్స్లో 2 డెత్ పెనాల్టీ అండ్ ఒకదానికి లైఫ్ సెంటెన్స్ విధించారు. కన్ఫెషన్ టైంలో ఝా పోలీసులకు చెప్పింది ఏంటంటే, అతను ఏమాత్రం కనికరం లేకుండా విక్టిమ్స్ ఒక బాడీస్ని అండ్ ఆ పార్ట్స్ని కరెక్ట్గా కట్ చేయగలనని, ఇలా ఒక ఎక్స్పర్ట్ లాగా నరకగలనని చెప్పాడు.
ఎంత పర్ఫెక్ట్గా అంటే కట్ చేస్తున్నప్పుడు వచ్చే బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందని. జా ఇంకో కన్ఫెషన్ కూడా చెప్పాడు. అదేంటంటే తను డిన్నర్ ఆ డెడ్ బాడీస్ చంపిన చోటే తినేవాడినని, అప్పుడే నాకు తృప్తిగా ఉండేదని చెప్పాడు. ఇవన్నీ విన్న జడ్జ్ జాకి పోలీసుల మీద తీవ్రమైన ద్వేషం ఉంది అని చెప్పి అతను ఏ రోజుకైనా మనకి ముప్పు తెప్పిస్తాడని భావించి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాకి డెత్ వారంటీ విధించారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతను చేసిన క్రూరమైన హత్యలకు తనకి జరగాల్సిందే జరిగింది. అదే జీవిత ఖైడి. సో ఫ్రెండ్స్, ఇది ఏ రియల్ లైఫ్ స్టోరీ ఆఫ్ చంద్రకాంత్ ఝా. సో మీకు కనుక ఎక్స్ప్రెషన్ వచ్చినట్టయితే కనుక అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ స్టోరీస్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.